లోపలికి వస్తా. ఎస్ఐ గారు ఒక్కరు వద్దు సార్, అదే మేము వచ్చినప్పుడు మట్టి గారు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. మందు శాంతియుతంగా ప్రశాంతంగా చేస్తున్నటువంటి వాళ్ళని పోలీసు రాజ్యం పేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరినీ అణగదొక్కాలనేటువంటి ఆలోచనతో బంధుకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి నింపారు. బహుశా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర చరిత్రలో ఇది చాలా దుర్దినంగా నేను భావిస్తున్నాను. వేకప్ తెలంగాణ, టైమ్ టు వేకప్, వేకప్ వేకప్ తెలంగాణ. ఇప్పుడు కనుక మనం నిద్ర లేకపోతే లెగవపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 48,500 మంది ఉద్యోగస్తుల్ని ఒక్క మాటతో ఏ రకంగా డిస్మిస్ చేశాడు, హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్ని అమ్మకానికి ఏ రకంగా పెట్టాడు, ఆర్టీసీ ఆస్తుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక్క ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో శాంతియుతంగా బంద్ చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి పోలీసు లాఠీలు వినిపించిన చేసుకున్నా ఇది పూర్తిగా ప్రజల్ని కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా చేసుకోవటం అది కూడా ఒక నియంత్రణ ఆదేశాలు తీసుకుని చట్ట పరిధిలో పనిచేయకుండా చట్ట పరిధిని దాటి మీరు పనిచేయటం అనేది మంచిది కాదు. దయచేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి చర్యలు ఎప్పుడు చేయదు. నిధులు బాగా ఉంటాయి, అభివృద్ధి బాగా చెందుతుంది. బ్యాంక్ కరప్ట్ చేశాడు, దివాళా తీపించాడు, ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతా ఉన్నాడు, ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉన్నాడు, అడిగే వాళ్ళని అరెస్ట్ చేపిస్తూ ఉన్నాడు, జైలుకి పంపిస్తూ ఉన్నాడు. చివరికి ప్రజాస్వామ్యమే లేకుండా తెలంగాణ ప్రజాస్వామికం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మేము శాంతియుతంగా నడుస్తూ ముందుకు పోతూ ఉంటే పోలీస్ అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది. మేము ఈరోజు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పిలుపిచ్చి ఇలా ఈ బంద్కు మద్దతు పలకాలి, ప్రజాస్వామికంగా ముందుకు నడవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇప్పుడే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి శశిధర్రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు ఆర్టీసీ ఉద్యోగులు ఆ ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా అప్పుడే ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ఒక గౌడ్ గారు, ఖమ్మంలో రెడ్డి గారు, వీరందరూ కూడా ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కఠినమైన నిర్ణయాలు వారికి అరిచేతిలో వైకుంఠం చేసిండు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో వారికి అనేక వాగ్దానాలు చేసిండు, ఆర్టీసీని ప్రభుత్వంలో నీనగర్ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో కలుపుకుంటాను, మీకందరికి కూడా ఉద్యోగాలు పెంచుతాను, మీకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తానని చెప్పినటువంటి ఈ దగాకోరు ముఖ్యమంత్రి వారికి అరిచేతితో వైకుంఠం చూపించి వారందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ 50,000 కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద వీధిలో పడి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు వారికి ఏం నష్టపరిహారం ఇస్తామో అది కాదు, వారి నష్టపరిహారం గురించి చనిపోలేవారు, వారికి జరుగుతున్న అన్యాయాన్ని అందరి 50,000 ఉద్యోగులకు న్యాయం జరగాలి, న్యాయ పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని తెలపడానికే ఈరోజు శాంతియుతంగా మేము బంధుకాలు ఇచ్చి అందరినీ కూడా అప్పీల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మాకు దౌర్జన్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి కంచన్ మాకు తీసుకురావడం జరిగింది. దీన్ని అందరం కూడా